వరి పంట సాగులో ముఖ్యమైన దశలేవి? వరి పంట సాగులో గల అనేక దశలలో విత్తనాలు ఎంపిక చేయడం మరియు విత్తనాలు నాటడం అనేవి ముఖ్యమైన ప్రక్రియలు. రైతులు విత్తనాలు నాటే ముందు మంచి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుంటారు. ఆరోగ్యవంతమైన విత్తనాలు మాత్రమే ఆరోగ్యవంతమైన పంటను ఇస్తాయి. విత్తనాల నాణ్యతను పరిశీలించడం. ఆరోగ్యవంతమైన పంట కోసం నాణ్యమైన విత్తనాలు వాడాలి. విత్తనాలు ఒకే పరిమాణంలో ఒకే రంగులో ఉండాలి. వాటిపై ఎలాంటి మచ్చలు కానీ పగుళ్ళు కానీ ఉండరాదు. విత్తనాలలో ఎలాంటి కలుపు మొక్కల గింజలు ఉండరాదు మరియు వేరే రకము వరి గింజలు ఉండరాదు. గింజలు వ్యాధిరహితంగా 80% పైగా మొలకెత్తే శక్తి కలిగి ఉండాలి. విత్తనాలలో మొలకెత్తే శక్తి పరిశీలన. ఒక ట్రే మరియు దానిలో మంచి మట్టి 100 వరి గింజలు తీసుకోవాలి. గింజలను మట్టిలో కాస్త దూరంగా నేలలో పెట్టి వాటిని మట్టితో కప్పాలి. సరిపడా నీరు పోసి ఆ ట్రేని కదపకుండా ఉంచాలి. 5 నుండి 6 రోజులలోనే విత్తనాలు మొలకెత్తాయి. వాటి సంఖ్యను లెక్కించి విత్తనాల మొలకెత్తే శాతాన్ని నిర్ధారించుకోవాలి. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేయు పద్ధతి. 1 కిలో విత్తనాలకు 1 లీటర్ నీరు చొప్పున తగిన పరిమాణంలో నీటిని తీసుకోవాలి. విత్తనాలను నీటిలో పోయాలి. ఏం జరుగుతుంది గమనించండి. నాణ్యత బరువు ఉన్న మంచి విత్తనాలు మునుగుతాయి, నాణ్యత లేనివి పైకి తేలుతాయి. తక్కువ నాణ్యత కలిగిన అంటే తేలిన విత్తనాలను తీసేయండి. నాణ్యత కలిగిన విత్తనాలను కడగటం, చక్కగా కడగాలన్నమాట. విత్తన శుద్ధి. తగిన జాగ్రత్తలతో శుద్ధమైన నీటిలో శిలీంద్రనాశకాలను కలపాలి. శిలీంద్రనాశకాలను కలిపిన నీటిలో విత్తనాలను 12 గంటల పాటు నానపెట్టాలి. 12 గంటల తర్వాత శిలీంద్రనాశకాలు కలిపిన నీటిని పారబోసి విత్తనాలను గోనె సంచిలో కట్టి నీడలో పెట్టాలి. 3 రోజుల తర్వాత చూస్తే మనకు మొలకెత్తుచున్న విత్తనాలు కనిపిస్తాయి. చూడండి, చక్కగా మొలకెత్తిన విత్తనాలు మనకు కనిపిస్తున్నాయి. విత్తనాలను మొలకెత్తించడంలో రైతులందరూ ఒకే పద్ధతిని పాటిస్తారా? విత్తనాలు మొలకెత్తించడంలో మరొక పద్ధతి. రైతులు ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను నేరుగా నానబెడతారు. సాధారణంగా ధృవీకరించిన విత్తనాలు నాణ్యమైనవిగా ఉంటాయి. వీటి మొలకెత్తే శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలను అంతకుముందే సిద్ధము చేసుకున్న నేలలో చల్లడం. ఈ మొలకెత్తినటువంటి విత్తనాలను నేలలో చల్తారు. అంతకుముందే మొలకెత్తిన విత్తనాలు కాబట్టి ఇవి నేరుగా వరి నారుగా ఎదుగుతాయి. నారుమడిని ఏర్పరచడంలో రైతులందరూ ఒకే రకమైన పద్ధతిని పాటిస్తారా? ఖరీఫ్ మరియు రవి పంట సాగులో భాగంగా మీ పరిసరాలలో రైతులు చేసే వివిధ వ్యవసాయ పనుల జాబితాను సేకరించి ఒక నివేదికను రాయండి. నేలను సిద్ధం చేయటం. ఇక్కడ చూడండి, మరొక విధానం కూడా మనం పరిశీలిస్తున్నాం. దీనికోసం వివిధ రకాల పనిముట్లు సాధారణంగా వాడుతూ ఉంటారు. నారుమడి కోసం నేలను సిద్ధం చేయటం మనం ఇక్కడ చూస్తున్నాం. 1 నారుమడికి మరొక నారుమడికి కాస్త ఎడం ఉండేలా నీరు నిల్వనీయని విధంగా నారుమడి ఉండాలి. విత్తనాలను నేరుగా చల్లే పద్ధతి. విత్తన శుద్ధి చేసిన నాణ్యమైన విత్తనాలను నేరుగా అంటే ముందే సిద్ధం చేసిన నేలలో చల్లడం. కొద్ది రోజుల్లోనే అవి అంకురించి అంటే మొలకెత్తి నాణ్యమైన నారు మొక్కలుగా ఎదుగుతాయి. నారుమడి సంరక్షణ అంటే తగిన విధంగా నీరు పోషకాలు మనం అందించాలి. రైతులు అందిస్తారు. నారు ఎదిగిన తర్వాత నారు మొక్కలను నేల నుండి వేరు చేసి నాట్లు వేసే ప్రాంతానికి తరలించి నాట్లు వేస్తారు.